మెదక్ జిల్లా వెల్దూరు మండలం కునుకునూరు గ్రామంలో ఆషాఢ చివరివారం పురస్కరించుకొని గ్రామ దేవతలకు బోనాల సమర్పణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజురెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బోనాల ఉత్సవంలో పాల్గొని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి మట్టి కుండలతో అమ్మవారికి నైవేద్యం తీసుకుని డప్పు వాయిద్యాల మధ్య పోతురాజుల విన్యాసాలతో బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. జరిగే ఆషాఢ బోనాల సందర్భంగా ఈరోజు కుకునూరు గ్రామ ప్రజలు, కుకునూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పిలిచిన సందర్భంగా ఈరోజు ఈ జాతరకు రావడం జరిగింది. గత సంవత్సరం కరోనా సందర్భంగా రాలేకపోయినాం. అంతకుముందు సంవత్సరం పిలిచారు, అద్భుతంగా జరిగింది. అప్పటి నుంచి కూడా నేను పోయిన సంవత్సరం వచ్చిన సంవత్సరం కూడా వర్షాలు కూడా చాలా విపరీతంగా పడడం, ఈ వెల్దుర్తి మండల ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండడం, ఇది పూర్తిగా ఈ ఇక్కడ ఉన్న ఎల్లమ్మ, దుర్గమ్మ, మాతమ్మ కృప వలన, వాళ్ళ చలువ వలన, వాళ్ళ దీవెనల వలన ఈరోజు కుకునూరు ప్రజలందరూ కూడా సుఖశాంతులతోనే ఉన్నారు. ఇప్పుడు హల్దీబాగు పరివాహక ప్రాంతం చూస్తున్నాం, పూర్తిగా సస్యశ్యామలంగా ఉంది. ఈ పంట మరి వచ్చే పంటలు కూడా విపరీతంగా పండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడి గ్రామదేవతలు కానీ ఇక్కడి ప్రజల మీద చూపే కరుణ కనబడుతుంది. అందుకే ప్రతి సంవత్సరం ఈ మాతలకు, ఈ దేవతలకు అందరికి కూడా ఈ గ్రామ ప్రజలు యథావిధిగా పూజలు చేయడము, జాతరలు చేయడము, బోనాల జాతర చేయడము జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఉత్సవాలు జరగడం ప్రజల్లో ఒక ఐకమత్యాన్ని, వాళ్ళలో ఒక మంచి వాతావరణాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఇలాంటి పండుగలు ఈ గ్రామ ప్రజలు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఎల్లప్పుడూ చేసుకొని ఇలాగే సంతోషంగా ఈ ప్రజలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.